పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబు మృతదేహం ఢిల్లీకి చేరుకుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సురేష్ అందిస్తారు. మస్తాన్ మృతదేహాన్ని ఢిల్లీకి తీసుకొచ్చారు. భారత్ కు చేరుకున్నటువంటి మృతదేహం దగ్గర పూర్తిస్థాయిలో మస్తాన్ సోదరి అలాగే ఏపీ భవన్ సంబంధించిన అధికారులందరూ ఇక్కడ ఉన్నారు. ఎయిర్ ఇండియా పూర్తిస్థాయిలో అశోక్ గజపతిరాజు ఆదేశాల మేరకు పూర్తిస్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు చేశారు. మృతదేహాన్ని మరి కాసేపట్లో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కు తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మనతో మాట్లాడేందుకు పూర్తిస్థాయిలో మస్తాన్ వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు అక్క అయినటువంటి ఆమె మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి, చెప్పండి. మృతదేహాన్ని ఇక్కడ తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు ప్రభుత్వం చేసింది. నా పేరు, నేను మళ్ళీ సిస్టర్ని, తమ్ముణ్ణి మృతదేహం కన్నా తమ్ముణ్ణి ఇక్కడికి తీసుకురావడానికి శ్రీ వెంకయ్యనాయుడు గారు, సుష్మా స్వరాజ్ గారు మొదటి నుంచి వాళ్ళు, అమ్మ తమ్ముణ్ణి భారతదేశానికి తీసుకొస్తాం, నువ్వేం దిగులు పడద్దు అని భరోసా ఇచ్చారు. అయితే ప్రాణాలు ఉండగానే తీసుకురావడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేశాము, మా ప్రయత్నాలు ఏం ఫలించలేదు. మంచు తుఫాన్లో చిక్కుకొని తను ప్రాణాలు పోగొట్టుకున్న తర్వాత బాడీని తీసుకురావడానికి కూడా చాలా కష్టమైంది. తర్వాత బాడీ తీసుకొచ్చిన తర్వాత కూడా నన్ను అర్జెంటీనా పంపించి తమ్ముడితోనే ఉండేలాగా చూసి క్షేమంగా మళ్ళా ఇక్కడ అర్జెంటీనాలో అయితేనేమి, ఢిల్లీలో అయితేనేమి, దోహాలో అయితేనేమి ఏ ఆటంకాలు లేకుండా నన్ను తీసుకుని వచ్చారండి. దానికి నేను మన ప్రభుత్వంకి, తర్వాత తమ్ముడు ఫ్రెండ్స్ ఇక్కడ చాలా మంది ఉన్నారు, తమ్ముడితో చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి తమ్ముడు చూసినందుకు చాలా సంతోషంగా ఉందండి. సాధించినప్పుడు లేని ఆధ్యాత్మిక ప్రేమ భారతదేశంలో వాళ్ళు ఇప్పుడు వచ్చిన. ఓకే, అది నిజమే సార్. ఎందుకంటే దట్ ఈస్ ట్రూ, ఏదైనా మనకి పోగొట్టుకున్నప్పుడే దాని విలువ తెలుస్తుంది. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దాట్ ఎన్నో కంట్రీస్ లో, మౌంటైన్స్ లో ఒక మనిషి మిస్ అయ్యాడు అంటే ఆ మనిషిని తీసుకురావడం అంత సాధ్యం కాదు. వాళ్ళ గుడ్డలో వాళ్ళకి సంబంధించిన ఏదో వస్తువులు తీసుకొచ్చి ఇవే దొరికాయమ్మా అని చెప్తారు. కానీ అలా కాకుండా చాలా కష్టపడ్డారు. ఎందుకంటే 6,000 అడుగుల ఎత్తులో తమ్ముడు ఉన్నప్పుడు ఆ బాడీని అక్కడి నుంచి కిందికి తీసుకుని వచ్చి అన్ని ప్రొసీజర్స్ చేసి, అర్జెంటీనా అంటే మన ప్రక్క దేశం కాదు, చాలా దూరమైన దేశం, అక్కడి నుంచి కూడా ఇక్కడికి తీసుకుని రావడం అనేది చాలా కష్టమైన పని. అది మన స్టేట్ మినిస్టర్స్ కానీ, తర్వాత మన సెంట్రల్ మినిస్టర్స్ కానీ చాలా కష్టపడ్డారండి. అవును, నిజమే. ఇది బాబు ఎన్నో పర్వతాలు ఎక్కారు, ఎన్నో గిన్నీస్ వరల్డ్ రికార్డులు అవన్నీ తీసుకున్నారు. ఎప్పుడు తను ఇండియా వచ్చిన చెన్నై ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు నేను లేదంటే ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి రిసీవ్ చేసుకునేవాళ్ళం అనమాట. ఈరోజు ఇంతమందిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. వాడు ఏం కావాలనుకున్నాడో అది లేనప్పుడైనా సాధించుకున్నాడు అని సంతోషంగా ఉందండి. మృతదేహాన్ని భారత్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేసిన అధికారులు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు మనతో ఉన్నారు. సార్, చెప్పండి, మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరించిందని అంటున్నారు. పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరించడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల అనుసారంగా, చిన్న గౌరవ ముఖ్యమంత్రుల ఆదేశాల అనుసారంగా ఎంఈఏతో కోఆర్డినేట్ చేసుకుంటూ, ఖతార్ ఎయిర్వేస్తో కోఆర్డినేట్ చేసుకుంటూ ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇక్కడి నుంచి స్ట్రైట్ చెన్నైకి వెళ్ళిపోతుంది బాడీ. ఇప్పుడు మొత్తం రిమైన్స్ అక్కడ ఆల్రెడీ కలెక్టర్ గారితో కూడా మాట్లాడాము. కలెక్టర్ గారు అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. చెన్నై నుంచి నెల్లూరు తీసుకెళ్ళడానికి జాయింట్ సెక్రటరీ ఎంఈఏ గంగూలీ గారితో వారందరి ఆధ్వర్యంలో ఇదంతా ఇక్కడ తీసుకోవడం, ఇందిరామూర్తి గారి ఆధ్వర్యం తీసుకోవడం జరిగింది. అశోక్ గజపతి రాజు కూడా ఇక్కడ స్పెషల్ రాజు గారు స్పెషల్లీ వాళ్ళ టీం అందరినీ ఇక్కడ పంపించి వారు ఏర్పాట్లన్నీ చేశారు. సుఖంగా అంత ప్రయాణం జరిగేటట్టు చేశారు. బాడీ తీసుకోవడంలో కానివ్వండి, ఎయిర్ ఇండియాలో పంపించడం కానీ అశోక్ గజపతి వాళ్ళ టీం అందరినీ డిప్లాయ్ చేశారు. థ్యాంక్ యూ. మొత్తంగా మృతదేహాన్ని ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో చెన్నైకి తరలిస్తున్నారు. అక్కడి నుంచి నేరుగా నెల్లూరుకు తరలించేటువంటి, స్వగ్రామానికి తరలించేటువంటి ప్రయత్నాలు కూడా అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. కాసేపట్లో ఇక్కడి నుంచి మృతదేహాన్ని. థ్యాంక్ యూ సురేష్. ఈ బులెటిన్ విషయాలు తర్వాత స్పెషల్ ఫోకస్ ప్రసారమవుతుంది.